టు తెలుగు ట్రానిక్స్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 7805 ఐసి రెగ్యులేటర్ గురించి వివరిస్తాను. ఈ 7805 ఐసి అంటే ఏమిటి, అలాగే ఈ 7805 రెగ్యులేటర్ ఐసి యొక్క పిన్ డేటా గురించి క్లియర్ గా వివరిస్తాను. తర్వాత ఈ 7805 ఐసిని ప్రాక్టికల్ గా ఏ విధంగా చేయాలి, మనకు అవుట్పుట్ ఎంత వోల్టేజ్ రెగ్యులేటెడ్ అయ్యి వస్తా ఉంది అనేది ఎట్లా టెస్ట్ చేయాలనేది మీకు ఇక్కడ ప్రాక్టికల్ గా వివరిస్తాను. అలాగే 7805 యొక్క ఉపయోగాలు, దీనిని ఏ సందర్భంలో ఎట్లా యూజ్ చేస్తారనే దాని గురించి మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ 7805 ఐసి యొక్క పిన్ డేటా గురించి తెలుసుకుందాము, అలాగే 7805 ఐసి అంటే ఏమిటో అనేది కూడా తెలుసుకుందాము. ఇక్కడ ఈ బ్లాక్ డయాగ్రామ్ ని అబ్జర్వ్ చేయండి. ఈ 7805 కి మూడు పిన్నులు అనేటివి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫిజికల్ గా ఈ విధంగా 7805 ఉంటుంది, దీనికి మూడు పిన్నులు అనేది ఉంటాయి. ఈ పిన్నును మనం ఎలా రీడ్ చేయాలంటే, ఇందులో 7805 అనేది ఒక నెంబరు ప్రింట్ అయి ఉంటుంది. ఇక్కడ ఆ లెటర్స్ స్మాల్ గా ఉండడం కారణంగా మీకు ఈ వీడియోలో క్లియర్ గా కనపడకపోవచ్చు. సో మీరు ఫిజికల్ గా చూసినట్లు అయితే మీకు ఆ నెంబర్ ని మీరు అబ్జర్వ్ చేయవచ్చును. ఈ విధంగా మూడు నెంబర్లు ఉంటాయి. ఈ ఫస్ట్ పిన్ అనేది ఇన్పుట్ పిన్ను, ఓకే. 7805 రెగ్యులేటర్ లో ఇది ఇన్పుట్ పిన్ను. ఈ రెండవ పిన్ను అంటే మిడిల్ పిన్ను గ్రౌండ్ పిన్ను. ఈ యొక్క మూడవ పిన్ను అవుట్పుట్ పిన్ను. ఇప్పుడు మనం ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఇవ్వాలి, అలాగే అవుట్పుట్ వోల్టేజ్ మనకు రెగ్యులేట్ అయ్యి ఎంత వస్తుంది అనే దాని గురించి ఇక్కడ తెలుసుకుందాము. ఈ 7805 లో 7.8 అంటే ఇది పాజిటివ్ వోల్టేజ్. కొన్ని ఐసీలు 7905 కూడా ఉంటాయి, అది కూడా సేమ్ మోడల్ ఇలానే ఉంటుంది. కాకపోతే 7905 అంటే నెగిటివ్ వోల్టేజ్ రెగ్యులేషన్ అయ్యి వస్తుంది, 7805 అంటే పాజిటివ్ రెగ్యులేటెడ్ వోల్టేజ్, ఓకే. సో 7805 అంటే ఇది పాజిటివ్ రెగ్యులేటెడ్ వోల్టేజ్ కి సంబంధించినటువంటి ఐసి. మరి అవుట్పుట్ ఎంత వోల్టేజ్ వస్తుంది, ఇక్కడ ఇచ్చాడు ఇది 5 వోల్టేజ్. 7.8 అంటే నెగిటివ్ వోల్టేజ్, 0.5 అంటే 5 వోల్టేజ్ అవుట్పుట్ అని అర్థము. ఇది 7805 కి మీనింగ్. సో మనం ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ 7 వోల్టేజ్ నుంచి 35 వోల్టేజ్ వరకు ఇవ్వవచ్చును. అంటే రెగ్యులేటర్, ఈ 7805 రెగ్యులేటెడ్ ఐసి యొక్క ఇన్పుట్ వోల్టేజ్ 7 వోల్టేజ్, అంటే మినిమం ఇన్పుట్ వోల్టేజ్ 7 వోల్టేజ్, మాక్సిమం ఇన్పుట్ వోల్టేజ్ 35 వోల్టేజ్. అలాగే ఈ 7805 యొక్క అవుట్పుట్ వోల్టేజ్ మనకు +5 వోల్టేజ్ అనేది వస్తుంది, ఓకే. సో ఇక్కడ ఇచ్చారు కదా, ఏడగానా 5 ఉంటే 5 వోల్టేజ్ వస్తుంది, అలాగే 7806 ఉంటే 6 వోల్టేజ్ వస్తుంది, 7809 ఉంటే +9 వోల్టేజ్ వస్తుంది. 7.8 అంటే పాజిటివ్ వోల్టేజ్. ఈ చివరి ఇచ్చినటువంటి నెంబర్ అనేది ఆ యొక్క కాన్స్టెంట్ వోల్టేజ్ అది, ఓకే. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక రెగ్యులేటర్ పవర్ సప్లై నుంచి 7 నుంచి 35 వోల్టేజ్ వరకు డిఫరెంట్ వోల్టేజెస్ మనం కానీ ఇక్కడ అప్లై చేసినట్లయితే మనకు ఈ అవుట్పుట్ లో కాన్స్టెంట్ గా 5 వోల్టేజ్ స్టేబుల్ అయి ఉంటుంది. సో దీనిని అనేక సందర్భాలలో యూజ్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు మనం ఏదైనా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ కానీ, లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్, లేదా ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ సర్క్యూట్స్, వీటికి 5 వోల్టేజ్ అప్లై చేయవలసి వచ్చినప్పుడు మన దగ్గర 9 వోల్టేజ్ బ్యాటరీ ఉండి 5 వోల్టేజ్ అవసరమైనప్పుడు ఇక్కడ ఆ యొక్క 9 వోల్టేజ్ బ్యాటరీకి 5 వోల్టేజ్ రెగ్యులేటర్ని కనెక్ట్ చేసి ఈ 5 వోల్టేజ్ సప్లైని మనం ప్రాజెక్ట్ బోర్డుకి ఇవ్వవచ్చును. అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్ బోర్డులు
డిఫరెంట్ వోల్టేజెస్ తో ఆపరేట్ అవుతాయి. ఉదాహరణకు ఇది 5 వోల్టేజ్, దీని యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్ 5 వోల్టేజ్. నా దగ్గర ఏమో 9 వోల్ట్స్ బ్యాటరీ ఉంటుంది, లేదా నా దగ్గర 12 వోల్ట్స్ అడాప్టర్ ఉంటుంది, కానీ నాకు కావాల్సింది 5 వోల్టేజ్. అటువంటి సందర్భంలో మనం ఈ యొక్క రెగ్యులేటర్ ను ఉపయోగించి ఈ యొక్క ఏదైతే మోర్ దెన్ 5 వోల్టేజ్ సప్లై ఉంటుందో దానికి రెగ్యులేటర్ ని కనెక్ట్ చేసి మనం ఈ రెగ్యులేటర్ నుంచి 5 వోల్టేజ్ కాన్స్టెంట్ అవుట్పుట్ తీసుకెని 5 వోల్టేజ్ ఏ యొక్క సర్క్యూట్ కు లేదా ఏ ప్రాజెక్ట్ కు అయితే అవసరం ఉంటుందో అక్కడ మనం ఈ యొక్క సప్లై ని ఇవ్వవచ్చును. అలాగే కొన్ని సర్క్యూట్లలో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఉదాహరణకు ఇదంతా కలిపి ఒకే ప్రాజెక్ట్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు 2 డిఫరెంట్ స్టేజెస్ అనుకున్నప్పుడు ఈ స్టేజ్ కి 12 వోల్టేజ్, ఈ స్టేజ్ కి 5 వోల్టేజ్ అవసరం ఉన్నప్పుడు ఈ సందర్భంలో వోల్టేజ్ డివైడ్ చేయడానికి కూడా మనం ఈ యొక్క రెగ్యులేటర్ ఐసిని యూజ్ చేయవచ్చును. ఏదైనా మనం సర్క్యూట్ గాని లేదా ప్రాజెక్ట్ వర్క్ లో గాని లేదా ల్యాబొరేటరీలో ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ ని టెస్ట్ చేయడం కోసము రెగ్యులేటర్ ఐసిని యూజ్ చేయవలసి వచ్చినప్పుడు డైరెక్ట్ గా సర్క్యూట్ లో గాని లేదా ప్రాజెక్ట్ వర్క్ లో గాని కనెక్ట్ చేయకండి. ఎందుకంటే ఏదైనా కొన్ని కారణాల వలన ఇది వర్క్ కాకపోతే మీకు ఆ ప్రాజెక్ట్ గాని ఆ ఎక్స్పెరిమెంట్ గాని సక్సెస్ అవ్వదు. కావున మీరు ముందుగా ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ గాని ప్రాజెక్ట్ గాని వాటిలో ఈ రెగ్యులేటర్ ఐసిని కనెక్ట్ చేసే ముందు దీని ఈ యొక్క రెగ్యులేటర్ ఐసి యొక్క వర్క్ కండిషన్ ని మీరు చెక్ చేయండి. ఇది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతూ ఉన్నప్పుడే మీరు మీ యొక్క సర్క్యూట్లో దీన్ని కనెక్ట్ చేయవచ్చును. ఇప్పుడు మనం దీని యొక్క వర్క్ కండిషన్ ని ఏ విధంగా చెక్ చేయాలో మీకు ప్రాక్టికల్ గా ఇక్కడ వివరిస్తాను, మీకు చూపిస్తాను కూడా, మీరు అబ్జర్వ్ చేయండి. అంటే మనకు 5 వోల్టేజ్ కాన్స్టెంట్ గా కావాలనే పర్పస్ తో ఈ 7805 ఐసిని ఉపయోగిస్తాము. అటువంటప్పుడు మనం ఈ యొక్క ఇన్పుట్ లో డిఫరెంట్ వోల్టేజెస్ ని అప్లై చేసి మనకి ఇక్కడ కాన్స్టెంట్ గా ఈ యొక్క 3వ పిన్ దగ్గర కాన్స్టెంట్ గా 5 వోల్టేజ్ వస్తుందా లేదా అనేది చెక్ చేయాలి. మనం ఈ 7 వోల్టేజ్ నుంచి 35 వోల్టేజ్ బిట్వీన్ లో డిఫరెంట్ వోల్టేజెస్ ని అప్లై చేస్తే మనకు రెగ్యులర్ గా 5 వోల్టేజ్ దగ్గరనే స్టేబుల్ అయి కాన్స్టెంట్ గా ఉంటే అప్పుడు ఈ 7805 అంటే మనం ఏదైతే ఉపయోగిస్తున్న 7805 ఐసి అనేది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నదని మీనింగ్. ఇప్పుడు మీకు దాన్ని నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. మీరు ఏదైనా ఈ యొక్క 7805 ఐసిని టెస్ట్ చేయాలంటే ఒక చిన్న సర్క్యూట్ డయాగ్రామ్ ని ఫాలో అవ్వండి. ఇది సిరామిక్ కెపాసిటర్ గ్రౌండ్, ఓకే, ఇది గ్రౌండ్, ఇక్కడ ఒక సిరామిక్ కెపాసిటర్. ఈ యొక్క ఇన్పుట్ లో 0.33 మైక్రో ఫారెడ్ సిరామిక్ కెపాసిటర్, ఎందుకంటే ఇన్పుట్ లేదా ఇంపిడెన్స్ ఉన్నప్పుడు ఆ పర్పస్ లో దీనికి 0.33 మైక్రో ఫారెడ్ సిరామిక్ కెపాసిటర్ ఉపయోగిస్తారు. ఇక్కడ 0.1 మైక్రో ఫారెడ్ అవుట్పుట్ మీకు స్టేబుల్ అవడానికి ఇక్కడ ఈ యొక్క కెపాసిటర్ ని ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి, నేను ఈ బ్రెడ్ బోర్డ్ మీద ఈ యొక్క 7805 రెగ్యులేటర్ ఐసిని కనెక్ట్ చేశాను. అలాగే అస్ పర్ ది సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారంగా ఇన్పుట్ లో కెపాసిటర్, అవుట్పుట్ కూడా కెపాసిటర్ ని, ఈ యొక్క సిరామిక్ డిస్క్ కెపాసిటర్ ని కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనం ఈ యొక్క ఇన్పుట్ ని ఎక్కడ అప్లై చేయాలా, ఫస్ట్ పిన్ కి ఇన్పుట్ అనేది అప్లై చేయాలా ఈ రెగ్యులేటర్ ఐసిలో. ఈ ఫస్ట్ పిన్, ఓకే, ఇది ఫస్ట్ పిన్ను. ఈ ఫస్ట్ పిన్ కి నేను రెగ్యులేటర్ పవర్ సప్లై నుంచి వోల్టేజ్ అప్లై చేయాలా, అవుట్పుట్ ఈ 3rd పిన్ కాడ తీసుకోవాలి. మీకు ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ఇది రెగ్యులేటర్ పవర్ సప్లై, గ్రౌండ్ అంటే ఈ యొక్క నెగిటివ్ వైర్ ని నేను 2nd పిన్ కాడ అప్లై చేస్తున్నాను. ఓకే, ఇది ఈ కాంపోనెంట్ చాలా స్మాల్ గా ఉండడం కారణంగా ఈ వీడియోలో మీకు క్లియర్ గా కనపడకపోవచ్చు. జస్ట్ మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఈ పవర్ సప్లై యొక్క నెగిటివ్ వైరు అంటే గ్రౌండ్, ఈ గ్రౌండ్ వైర్ ని 2nd పిన్ కి నేను అప్లై చేస్తున్నాను. అలాగే పవర్ సప్లై యొక్క
పాజిటివ్ వైర్ ఇది రెడ్ వైర్ దీని నేను ఫస్ట్ పిన్ కి అప్లై చేస్తున్నాను ఓకే ఇప్పుడు నేను మనము అవుట్పుట్ ని మల్టీమీటర్ ఉపయోగించి రీడ్ చేద్దాము ఇక్కడ చూడండి ఈ యొక్క గ్రౌండ్ అంటే మల్టీమీటర్ యొక్క ఫస్ట్ మల్టీమీటర్ ని డిసి వోల్టేజ్ లో సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఈ యొక్క నెగటివ్ ప్రోబ్ ని ఈ యొక్క రెగ్యులేటర్ ఐసి యొక్క రెండవ పిన్ కి కనెక్ట్ చేయండి అంటే మిడిల్ లో ఉంది కదా ఆ మిడిల్ పిన్ కి ఈ యొక్క మల్టీమీటర్ నెగటివ్ ప్రోబ్ ని కనెక్ట్ చేయండి ఓకే ఇలా కనెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ యొక్క పాజిటివ్ ప్రోబ్ ను రెగ్యులేటర్ ఐసి యొక్క థర్డ్ పిన్ ఓకే ఈ డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఈ థర్డ్ పిన్ కడ కనెక్ట్ చేయండి ఎందుకంటే థర్డ్ పిన్ లో మనకు అవుట్పుట్ అనేది వస్తుంది ఇప్పుడు మనం ఈ పవర్ సప్లై ని ఆన్ చేద్దాము మీరు ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను 9 వోల్ట్స్ అనేది అప్లై చేశాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇది ఇక్కడ 7.3 వోల్టేజ్ అనేది అప్లై చేశాను ఇక్కడ 4.98 అంటే మాక్సిమం అప్రాక్సిమేట్లీ 4.98 వోల్టేజ్ వస్తుంది మీకు ఇక్కడ ఒక విషయాన్ని క్లారిఫికేషన్ ఇస్తున్నాను మనకి అవుట్పుట్ లో ఈ యొక్క 4.98 నుంచి 5.2 వోల్టేజ్ వరకు వస్తుంది సో 4.98 అంటే మాక్సిమం అప్రాక్సిమేట్లీ 5 వోల్టేజ్ నేను ఇక్కడ మరలా నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఇప్పుడు ఇక్కడ 20 వోల్టేజ్ నేను అప్లై చేశాను ఈ 20 వోల్టేజ్ అప్లై చేసినా గానీ ఇక్కడ ఏ మాత్రం చేంజ్ కాలేదు అవుట్పుట్ లో అప్రాక్సిమేట్లీ 5 వోల్టేజ్ అనేది వస్తుంది అలాగే ఇక్కడ నేను 27 వోల్టేజ్ ని అప్లై చేశాను ఈ 27 వోల్టేజ్ ఇచ్చినా గానీ ఇక్కడ మనకు 4.98 అంటే 5 వోల్టేజ్ కాన్స్టెంట్ గా వస్తుంది అలాగే నేను 29 ఇచ్చాను 29 ఇచ్చినా గానీ మనకి ఇక్కడ 4.99 అంటే 5 వోల్టేజ్ కాన్స్టెంట్ గా ఉంది ఈ విధంగా మనం ఇన్పుట్ లో ఈ 7 వోల్టేజ్ నుంచి 35 వోల్టేజ్ వరకు ఈ డిఫరెంట్ వోల్టేజెస్ మనం చేంజ్ చేసినా గానీ అవుట్పుట్ మాత్రం చేంజ్ అవదు అవుట్పుట్ లో ఆ ఐసి ఆ రెగ్యులేటర్ ఐసి యొక్క కాన్స్టెంట్ వోల్టేజ్ ఎంతైతే ఉంటుందో అంతే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇది మనం 7805 ఐసి కనుక ఈ చివరిలో 05 ఉంది కాబట్టి ఇది 5 వోల్టేజ్ రెగ్యులేటర్ అంటే ఇది ఆల్వేస్ మనకు 5 వోల్టేజ్ ని కాన్స్టెంట్ గా స్టేబుల్ గా అవుట్పుట్ లో వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ 7805 ఐసి యొక్క టెస్టింగ్ ఈ విధంగా మీరు డిఫరెంట్ వోల్టేజెస్ ని అంటే మోర్ దెన్ 5 వోల్టేజ్ కంటా కూడా డిఫరెంట్ వోల్టేజెస్ అప్లై చేసి ఏ వోల్టేజ్ అప్లై చేసినా కూడా మనకు ఈ యొక్క 5 వోల్టేజ్ కనుక కాన్స్టెంట్ గా వస్తూ ఉంటే దీని యొక్క వర్కింగ్ కండిషన్ పర్ఫెక్ట్ గా ఉందని మీనింగ్ సో ఈ విధంగా మీరు 7805 ఐసిని టెస్ట్ చేసి తర్వాత మీ యొక్క ప్రాజెక్ట్ వర్క్లలో మరియు వేరే ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ సర్క్యూట్లలో కూడా దీనిని ఉపయోగించవచ్చును ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో 7805 యొక్క ఐసి యొక్క పిన్ డేటా గురించి తెలుసుకున్నారు అలాగే 7805 ఐసిని ఏ విధంగా టెస్ట్ చేయాలి అనేది మీరు తెలుసుకున్నారు ఈ 7805 ఐసి యొక్క ఉపయోగాలు ఏంటి అనేది కూడా తెలుసుకున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు తెలుగు ట్రానిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి ఈ బెల్ సింబల్ను యాక్టివేట్ చేయడం వలన మేము అప్లోడ్ చేసేటువంటి ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ మీకు కనుక మంచి క్వాలిటీ రెగ్యులేటర్ ఐసిస్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క అమెజాన్ లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్స్ ద్వారా మీరు ఈ యొక్క రెగ్యులేటర్ ఐసిస్ ను పర్చేజ్ చేయాలి అనుకుంటే చేయగలరు ఈ లింక్స్ ద్వారా మీరు పర్చేజ్ చేయడం వలన మన యొక్క ఛానల్ డెవలప్మెంట్కి మీరు ఎంతగానో సహాయం చేసిన వారు అవుతారు ఇది నా యొక్క రిక్వెస్ట్ మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్